भारत ऑस्ट्रेलिया मध्य टी20 मैच को विशाख सिद्धमैंदी कासेपट्लो मैच प्रारंभ कानुंदे संख्यलो अभिमानुलु स्टेडियानिकि चेरुकुंटुन्नारु मैच को संबंधिंचिन टिकेट्लु इप्पटिके हाट केकुल्लो अम्मडय्यायि ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్ లో కూడా టికెట్ విక్రయాలు జరిగాయి ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్ తోటమి తర్వాత క్రికెట్ అభిమానులు డీలా పడ్డారు ఆ ఫలితం నుంచి తేలుకోలేకపోతున్నారు అయితే వన్ డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జరుగుతున్న టీ20 మ్యాచ్ కావడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది ఇక విశాఖ స్టేడియం దగ్గర మూడంచెల భద్రత కల్పించారు స్టేడియం చుట్టూ ఉన్న బిల్డింగ్లపైన పహారా కాస్తారు 4 గంటల పాటు జరిగే క్రికెట్ మ్యాచ్ కు సుమారు 2000 మంది అధికారులు సిబ్బందితో పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు ఈ టీ20 సిరీస్ కు ఇండియా క్యాప్టెన్ గా సూర్యకుమార్ ఆస్ట్రేలియాకు మాథ్యూ వెడ్ క్యాప్టెన్ గా వ్యవహరిస్తున్నారు ఇక ఈ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ను ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు కసరత్తులు చేస్తున్నారు ఇప్పటికే భారత క్రికెటర్లు విశాఖ చేరుకున్నారు సింహాచలంలో కొలువుదీరిన లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నారు కొందరు క్రీడాకారులు ఆస్ట్రేలియా భారత్ మధ్య 5 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి భారత్ ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ కు విశాఖ సిద్ధమైంది మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది ఇక పూర్తి అప్డేట్స్ విశాఖ క్రికెట్ స్టేడియం దగ్గర నుంచి మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు చిరంజీవి ఎస్రావణి మరి కాసేపట్లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మొదటి టీ20 మ్యాచ్ మొదలవబోతుంది అయితే వరల్డ్ కప్ జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి మ్యాచ్ కి విశాఖ అయితే వేదిక అయింది కాబట్టి ప్రస్తుతం అభిమానులంతా కూడా ఖచ్చితంగా ఈ మ్యాచ్ కి మీద చాలా వరకు ఎక్స్పెక్టేషన్ పెట్టిన ఎందుకంటే ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటుందని చెప్పేసి అభిమానులంతా కూడా ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకోవచ్చు మొత్తం విశాఖ అంతా కూడా మెన్ ఇన్ బ్లూ లో మొత్తం మెరిసిపోతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే విధంగా చూసుకోవచ్చు అభిమానులంతా కూడా ఈ ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటుందని చెప్తున్నారు కాసేపు 7 గంటలకి మ్యాచ్ కారబోతుంది కొద్దిసేపటి క్రితమే స్టేడియం కూడా రెండు జట్లు రావడం జరిగింది ప్రస్తుతం అభిమానులంతా కూడా చూసుకోవచ్చు ప్రస్తుతం అభిమానులు కూడా ఖచ్చితంగా ఈ రోజు స్టార్ ప్లేస్ లేకపోయినప్పటికీ ఇండియాకి సపోర్ట్ చేస్తూ ఈ రోజు ఖచ్చితంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్ అయితే మొత్తం పూర్తి స్థాయిలో ఇండియానే ఆధిపత్యం చెలాయిస్తుందని కూడా చెప్తున్నారు మరోవైపు లోపలికి పంపించే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది అభిమానులు కూడా ఒక్కొక్కరిని ఆ టికెట్ అంతా కూడా బార్కోడ్ చెక్ చేసిన తర్వాత లోపలికి క్షుణ్ణంగా పంపిస్తున్నారు మరోవైపు పోలీసులు కూడా ఎవరైనా సరే ఫేక్ టికెట్లు వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుని వెంటనే వాళ్ళని చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మరోవైపు స్టార్ ప్లేయర్లు లేనప్పటికీ ఈసారి యంగ్ ఇండియాకి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని చెప్పేసి వీళ్ళంతా కూడా చెప్తున్నారు మరోవైపు ఆస్ట్రేలియా కూడా అక్కడ ఫ్యాన్స్ కూడా ఉన్నారు మేడం చెప్పండి ఈ రోజు ఎలా ఉండబోతుంది మ్యాచ్ చెప్పండి ఎలా ఉండబోతుంది మ్యాచ్ ఎక్సైటింగ్ యా ఓకే అభిమానులు కూడా లోపలికి టైం అయిపోవడంతో ప్రస్తుతం లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకోవచ్చు మరోవైపు పోలీసులు కూడా ఆ లోపల టికెట్లు అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నారు మరి ఇక టీమిండియాలో అయితే మాత్రం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ప్రస్తుతం బరిలోకి దిగబోతుంది మొత్తం 5 మ్యాచ్లు జరగబోయేటువంటి ఈ సిరీస్లో మొదటి మ్యాచ్కి విశాఖ వేదిక అనుంది దీనికి సంబంధించి ప్రస్తుతం విశాఖ ఏసీఏ విడిసిఏ స్టేడియం వద్ద అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇండియన్ అభిమానులు ఎక్కువగా కనిపిస్తున్నారు ఎందుకంటే చాలా రోజుల తర్వాత జరుగుతున్న మ్యాచ్ మరి వరల్డ్ కప్లో కూడా ఒక మ్యాచ్ కూడా రాలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఈ మ్యాచ్కి అటెండ్ అవ్వాలని చూస్తున్నారు వరల్డ్ కప్ మ్యాచ్ గెలిచింటే మాత్రం మరోవైపు మరీ ఎక్స్పెక్టేషన్ వచ్చేవి కానీ ఇప్పుడైతే మాత్రం మనం చూసుకోవచ్చు ఖచ్చితంగా ఇండియానే హాట్ ఫేవరెట్గా ఉంటుంది యంగ్ ఇండియా ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటుందని చెప్తున్నారు మరోవైపు ఆస్ట్రేలియా కూడా చాలా బలమైన టీంతో తిరుగుతుంది మరి యంగ్ ఇండియా ఎలాగా ఆడబోతుంది మరి కాసేపట్లో మ్యాచ్ కూడా ప్రారంభమవుతుంది కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి రెండు టీంలు కూడా రావడం జరిగింది సార్ రైట్ చిరంజీవి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్